హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ స్టేప్లర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లి. ఇవాళ మగవాళ్ళలో చూసుకుంటే కనుక చాలా వరకు ఈ పెనిస్కి సంబంధించిన, అంగానికి సంబంధించిన ఇష్యూస్ చూసుకుంటే కనుక చాలామంది ఫైమోసిస్తో బాధపడుతూ ఉన్నారు. ఈ ఫైమోసిస్ అంటే ఏంది? ఫైమోసిస్కి ఎవరు బారిన పడతారు? ఈ ఫైమోసిస్ బారిన ఎవరు పడతారు? ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే పెళ్ళైన తర్వాత కూడా కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతుంటాయి. పెళ్లి వరకు బాగానే ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత చర్మం అనేది హార్డ్ అయిపోవడము, చర్మం వెనక్కి రాకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటి అని చూసుకుంటే కనుక డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది పాడైపోయి మొత్తం ఇచ్చకపోయినట్టుగా, అంటే క్రాక్స్ వచ్చినట్టుగా అయిపోయి అది మొత్తం హార్డ్ అయిపోవడము, వెనక్కి రాకపోవడము, బలవంతంగా వెనక్కి చేస్తే విపరీతమైన నొప్పి, మంట రావడము, అండ్ క్రాక్స్ ఫామ్ అయిపోయి అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి అక్కడంతా ఉబ్బిపోయినట్టుగా చర్మం అంతా దలసరిగా మందంగా తయారవుతుంది, షైనీగా తయారవుతుంది. కొన్నిసార్లు చూసుకుంటే కనుక లోపల నుంచి తెల్లటి జిగురు లాంటి పదార్థం కూడా బయటికి రావడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటే ఈ కండిషన్ని మనము బెలనైటిస్ అంటాం అన్నట్టు. అంటే ఈ బెలనైటిస్ అనేది ఓన్లీ చర్మానికి మాత్రమే వస్తుంది. అదే చర్మంతో పాటు ఇన్ఫెక్షన్ కనుక కింద అంగం భాగానికి కూడా, అంటే మెయిన్ హెడ్ భాగానికి కూడా, దాన్నే మనం గ్లాన్స్ అని అంటుంటాము, ఆ హెడ్కి కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ హెడ్కు కూడా అటాచ్మెంట్ అయిపోవడము, చర్మం అనేది మెల్లగా అతుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము బెలనోపాస్థైటిస్ అంటుంటాం. అంటే ఈ బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ కానీ ఇవన్నీ ఒక ఫైమోసిస్కి కారణాలు అన్నట్టు. సో బ్యాక్గ్రౌండ్గా చూసుకుంటే కనుక ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇది యాక్చువల్గా ఇన్ఫెక్షన్ కాదు, ఇది ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే అక్కడ ఉన్న చర్యల వలన, బాడీ రియాక్షన్స్ వలన మనకి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయిపోయి అక్కడంతా ఈ రకంగా తయారవుతుంది అన్నట్టు. సో ఈ ఇన్ఫ్లమేషన్ని మనం బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అంటుంటాం. ఈ బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ వచ్చిన వాళ్ళందరికీ ఫైమోసిస్ అనే డిజీజ్తో బాధపడుతుంటారు. అసలు ఈ ఫైమోసిస్ అంటే ఏంటి అని చూసుకుంటే కనుక ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఈ పైన చర్మం ఏమో స్ట్రైట్గా ఉంటుంది, కింద చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. సో ఈ చర్మం చూసుకుంటే కనుక ఇది చాలా ఎలాస్టిక్గా ఉంటుంది. ఎంత ఎలాస్టిక్ అంటే ఇలా రాగంగానే ఈ గ్లాండ్స్, దీన్నే మనం గ్లాండ్స్ అని పిలుస్తుంటాము, ఈ గ్లాండ్స్కి పైన చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. మనం వెనక అనగానే ఫ్రీగా మూవ్ అవుతూ ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి, అలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. అలా ఫ్రీగా కొందరికి మూవ్ కాకుండా కొందరికి ఇక్కడ వరకే మూవ్ అవుతుంది, అంతకంటే ఎక్కువ బలవంతం చేస్తే కూడా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. కొందరికి ఇక్కడ వరకు ఫ్రీగా మూవ్ అవుతుంది, బట్ దీనికి వెనకాల బలవంతం చేస్తే కొంచెం నొప్పి అవుతూ ఉంటుంది. కొందరికి ఇక్కడ వరకు ఫ్రీగా మూవ్ అవుతుంది, ఈ ఏరియాలో కొంచెం బలంగా వెనక్కి అనాల్సి వస్తుంది, అంటే ఫోర్స్ఫుల్గా అనాల్సి వస్తుంది. సో కొందరికి ఫోర్స్ఫుల్గా అన్న తర్వాత కూడా చర్మం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ముందరికి వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడంతా ఒక గట్టిగా మెడకు తాడేసి కట్టినట్టుగా గట్టిగా అయిపోతూ ఉంది, మళ్ళీ ముందరికి అనుకోవడానికి రాదు. ఇవన్నీ నేను చెప్పేది అంగం చిన్నగా ఉన్నప్పుడు కంటే కూడా అంగస్తంభన అయినప్పుడు, అంగస్తంభన అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. దీన్నే మనం ఫైమోసిస్ అంటామన్నట్టు. సో ఈ ఫైమోసిస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే రేపు కలిసినప్పుడు కానీ, ఇంటర్ కోర్స్ చేసినప్పుడు విపరీతమైన పెయిన్, నొప్పి రావడమే అంతేకాకుండా కొన్నిసార్లు చర్మము పగిలి రక్తం కూడా కారుతుంటుంది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో రక్తం కారడం కూడా మనం గమనిస్తుంటాం. ఈ ఏరియాని మనం ఫ్రెండ్ అంటుంటాము, ఫ్రెండ్ దగ్గర బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఎవరిలో స్టార్ట్ అవుతాయి అంటే యంగ్ ఏజ్లో కాకుండా కొంచెం మిడిల్ ఏజ్ తీసుకుంటే, 30-35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ షుగర్ వల్ల. షుగర్ వల్ల ఏమవుతుందంటే మూత్రం మనం పోసినప్పుడల్లా మూత్రంలో ఉన్న షుగర్స్ అన్నీ ఈ చర్మానికి అతుక్కోవడం వల్ల ఇక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి ఈ చర్మం అంతా పాడైపోతూ ఉంటుంది. అంతకుముందు చూసుకుంటే కనుక వీళ్ళకి చర్మం ఫ్రీగా మూవ్ అయ్యేది, ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయ్యిందో, డయాబెటీస్ అటాక్ కాగానే వాళ్ళకి ఈ రకమైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. చర్మం అనేది వెనక్కి మూవ్ కాదు, అంతకుముందు మంచిగా మూవ్ అయ్యేది, సరంగా ఎందుకు మూవ్ కాలేదో ఎవరికి అర్థం కాదు, ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయిందని భయపడుతూ ఉంటారు. దీనిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ మనం నెట్లో చదువుతుంటే కూడా సిఫిలిస్ ఉందని, గనేరియా ఉందని చెప్పి, షాంక్రైడ్ ఉందని చెప్పేసి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఉందని చెప్పి ఇవేవో చాలా చాలా కారణాలు కనిపిస్తాయి. బట్ ఫస్ట్ కారణం ఏది అని చూసుకుంటే కనుక డయాబెటీస్, షుగర్. షుగర్ అనేది దీనికి మెయిన్ ముఖ్య కారణం అన్నట్టు. సో ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చర్మం ఏదైతే ఉందో ఎలాస్టిసిటీ పోతుంది. ఎలాస్టిసిటీ పోయి హార్డ్గా మూవ్ అవడము, బలవంతంగా మూవ్ అవడము, మనం ఎక్కువ ప్రెషర్ చేస్తే క్రాక్స్ ఫామ్ కావడము, తెల్లటి జిగురు లాంటిది ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ తయారైపోయిన స్మెగ్మా ఏదైతే ఉందో ఆ స్మెగ్మా అంతా బయటికి రావడము, తెల్లటి జిగురులాగా రావడం ఇవన్నీ జరుగుతుంటుంది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? టెంపరీ సొల్యూషన్ అంటే కొన్ని క్రీమ్స్, పౌడర్స్, కొన్ని ట్యాబ్లెట్స్ వాడడం వల్ల టెంపరీ రిలీఫ్ అవుతుంది. బట్ షుగర్ ఉండడం వల్ల మళ్ళీ రీ అటాక్ అవుతుంది. సో బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ కానీ ఇది ఒక రికరెంట్
అండ్ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అన్నట్టు. అంటే అంతకదే మానిపోతుంది, కొన్ని రోజులు మనం చూస్తూ ఉండగానే అదంతకు మానిపోతుంది, మళ్ళీ రికరెన్స్ వస్తుంది అన్నట్టు. సో ఇది సెల్ఫ్ లిమిటింగ్ అండ్ రికరెంట్ రేస్ అనేది ఎక్కువ ఉంటుంది, రికరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటే కనుక మన టీఆర్ఎస్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేస్తే ముఖ్యమైన సర్కంసిషన్ ఏదైతే సర్జరీ ఉందో ఇది మెయిన్ సర్జరీ, దీన్ని మనము కేఎస్ఆర్ స్టేపులర్ సర్కంసిషన్ అని చెప్పి అంటుంటాము. దీనిలో మనకు దొరికే స్టేపులర్ బ్రాండ్ పేరే కేఎస్ఆర్ అనే బ్రాండ్తో మనం చేస్తున్నాం. దీనిలో ప్రత్యేకతలు చూసుకుంటే కనుక దానిలో ఉన్న సిలికాన్ రింగ్ కావచ్చు, పిన్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ పిల్స్ ఉంటాయి. దీనివల్ల ఎటువంటి పెయిన్ కానీ బ్లీడింగ్ కారణం కానీ వాపు రావడం కానీ ఇట్లాంటివి ఏమి జరగవు. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ ప్రొసీజరు. మొత్తం టోటల్గా ఎంతసేపు ఉండాలి హాస్పిటల్ అంటే ఒక 30 మినిట్స్ వరకు హాస్పిటల్ స్టే చేయాల్సి వస్తుంది. మనం మత్తు కూడా ఏదైతే ఉందో ఇక్కడే ఈ ప్లేస్లోనే మత్తి ఇవ్వడం జరుగుతుంది. ఆ మత్తి ఇవ్వడం వల్ల మనకు ఒక 1 అవర్ ఆ అంగాన్ని నమ్మనెస్ అంటాం కదా, అంటే ముట్టుకున్న స్పర్శ అనేది తెలియకుండా ఉంటాయి. ఆ టైంలో మనం సర్జరీ చేయడం జరుగుతుంది. మనం ఏమైతే పాడైందో ఈ చర్మాన్ని ఈడు వరకు తీసేయడం జరుగుతుంది. ఈ తీసేసిన తర్వాత ఇవి ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి, పిన్స్ అనేవి ఇక్కడ పడుతుంటాయి. సో ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో దీనికి గ్లాన్స్ అంటాం కదా, ఈ గ్లాన్స్ అనేది ఫ్రీ అవుతుంది. ఇంకా గ్లాన్స్ మీద ఎటువంటి చర్మం ఉండదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు వాష్ చేసుకోవాలన్న స్మెగ్మా అనేది ఫామ్ కాకుండా ఉంటుంది, అండ్ పైనుంచి కిందికి చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మనకు తక్కువ ఉంటాయి. సో ఈ రకమైన సిమ్టమ్స్ మీలో ఎవరికైనా ఉంటే కనుక మీరు డయాబెటీస్ ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. 95% పేషెంట్స్ చూసుకుంటే కనుక బెలనైటిస్ అనేది ఈ షుగర్ వల్లనే వస్తుంటుంది. సో షుగర్ ఉంది అంటే కనుక దానికి మనం ఈ సర్కంసిషన్ సర్జరీ చేయించేసుకున్న తర్వాత షుగర్కి అంటే మన పరిస్థితులను బట్టి షుగర్ ఒకవేళ చాలా ఎక్కువ ఉందంటే కనుక ఫస్ట్ కొన్ని రోజులు డైట్ కంట్రోల్ చేసుకోవడము, వెయిట్ రిడక్షన్ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోవడము, అయినా కానీ తగ్గలేదు అనుకుంటే కనుక మనం ఇమ్మీడియట్గా మందులకు షిఫ్ట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే దగ్గరలో ఉన్న సెంటర్లో షుగర్ పరీక్ష చేయించండి. మీకు కనుక షుగర్ ఉంది అంటే మీకు వచ్చిన వ్యాధి బెలనైటిస్ ఆర్ బెలనోపాస్థైటిస్ ఆర్ ఫైమోసిస్. సో ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే మీలో సర్కంసిషన్ కావాలి, కేఎస్ఆర్ స్టేపులర్ సర్కంసిషన్ కావాలంటే నేను తప్పకుండా అవైలబుల్గా ఉంటాను. సో నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.